సో ఈ సినిమా గురించి చెప్పాలంటే బేసికలీ ఎవరైనా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూసి అనిపిస్తుంది కదా, ఈ స్టోరీ కూడా అలాంటిదే. స్టోరీ నెక్స్ట్ డోర్ లాగా, అంటే పక్కింటి వాళ్ళ కథ అని కాదు, మన అందరి లైఫ్లో జరిగే కథే. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ లైక్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ హౌ రిలెవెంట్ అండ్ రిలేటబుల్ ఇట్ ఈస్. సో మేము షూట్ చేస్తున్నప్పుడు ఇదేదో సినిమాలాగా ఏదో కథను పట్టుకొని చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే మా ఎవ్వరికీ లేదు. అరే మీ డాడీ ఇలా మాట్లాడరు, మా మమ్మీ ఇలా మాట్లాడరు, నా లైఫ్లో కూడా ఈ ఇన్సిడెంట్ ఇలా జరిగింది, ఇలా అనుకుంటూ ఆడుతూ పాడుతూ చేసేసాం. సో ఇంత మంచి కథని మెటీరియలైజ్ చేసినందుకు ఐ వాంట్ థ్యాంక్ అనురాగ్ అన్న, శరత్ అన్న అండ్ చంద్రు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇంత మంచి కథని రాసి డైరెక్షన్ చేసిన మా చంద్రుక ప్రశాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. నా కెరియర్ స్టార్టింగ్లోనే ఇంత మంచి ఫిలింని, ఇంత మంచి ఇంపార్టెంట్ రోల్ని నాకు ఇచ్చినందుకు ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్. నీ స్కిల్ గురించి, నీ టాలెంట్ గురించి, నీ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ గురించి దే విల్ సీ ఆఫ్టర్ ది రిలీజ్. సో కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ రోహిణి గారికి, ఆశీష్ విద్యార్థి గారికి, సుహాస్, టీనా, ఎవ్రీబడి, ఇట్ వాజ్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ. ఐ ఆల్వేస్ లుక్ అప్ టు యూ గైస్. నాకు ఇట్స్ లైక్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో వీళ్ళంతా నా మీద సెట్లో ప్రాంక్స్ కూడా చేసి నన్ను అప్పుడప్పుడు ఏర్పించేవాళ్ళు కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో వన్ థింగ్ ఐ వాంట్ సే ఇస్ లాస్ట్లో February 3 బెజవాడ సందులో మా ఆవిడ ఒకడు ఉన్నాడు, మా అందరినీ తీసుకొచ్చేస్తున్నాడు థియేటర్కి. సో మీరందరూ కూడా థియేటర్కి మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.